హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ ఎట్సె టూ థౌసండ్ ట్వంటీ టూ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం సో అదేంటంటే బీఏడి సెకండ్ పేస్ ఆర్ ఫైనల్ ఫేస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే రోజు లాస్ట్ డేట్ సో ఇప్పటివరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్రజెంట్ అయితే మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వన్స్ ఆ లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క మొబైల్ స్క్రీన్ కానీ సిస్టమ్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ వెబ్ ఆప్షన్కి సంబంధించిన ఆప్షన్ అయితే చూడవచ్చు అండ్ ఇక్కడ క్లియర్గా మనకు వెబ్ ఆప్షన్స్ లాగిన ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ మొబైల్ ద్వారా వెబ్ ఆప్షన్స్ పెట్టేవాళ్ళు సో మొబైల్లో కంఫర్టబుల్గా ఉండాలనుకుంటే మనకి రైట్ సైడ్ కార్నర్లో త్రిబుల్ డాట్స్ ఉంటాయి త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ డిస్కర్బ్ సైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ విధంగా డెస్కర్ప్ టైస్ ఆప్షన్లో మనం టిక్ మార్క్ అయితే చేసుకోవాలి టిక్ మార్క్ చేసుకున్నట్లయితే స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క హెడ్సెట్ హాల్ టికెట్ నెంబర్ నెక్స్ట్ మన యొక్క ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి సో ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ ఫిల్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ వన్స్ మన యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా ఎంటర్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ మన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ వెరిఫై ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఇన్ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఇక్కడ పర్గాడ్ పాస్వర్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు రిజిస్టర్ మొబైల్ నంబర్ ద్వారా అయితే రికవరీ చేసుకోవచ్చు వన్స్ రికవరీ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం పాస్వర్డ్ అంటే వెరిఫై ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా మనకు సంబంధించిన వెబ్ ఆప్షన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది జస్ట్ ఇక్కడ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ప్రజెంట్ మనం ఏ కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకున్నామో ఆ కాలేజెస్ అని అయితే యాడ్ చేసుకోవాలి అండ్ యాడ్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే మన యొక్క మెథడాలజీని బేస్డ్ చేసుకొని మెథడాలజీ ప్రొవైడ్ చేసే కాలేజెస్ లిస్ట్ మాత్రమే ఉంటుంది ప్రజెంట్ ఇక్కడ నేను సోషల్ సైన్స్ అండ్ అదేవిధంగా సో ఇంగ్లీష్ మెథడాలజీ ఎలిజిబుల్ ఉన్న వెబ్ ఆప్షన్స్ అయితే పెడుతున్నాను సేమ్ మీకు వచ్చేసి మీరు మ్యాథ్స్ ఉంటే ఉంటాయి ఫిజిక్స్ ఆ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి ఏ కాలేజెస్ అయితే పెట్టుకోవాలో మీరు ఆ కాలేజ్ చూజ్ చేసుకోవాలి సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏంటి అంటే మీరు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టే కాలేజెస్ గురించి మీకు తెలిసి ఉండాలి అండ్ అదేవిధంగా సో మీ ర్యాంక్ బెస్ట్ ఉన్నట్లయితే ఫస్ట్ వచ్చేసి క్యాంపస్లో తర్వాత వచ్చేసి గౌట్ కాలేజ్ ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్కి ప్రియారిటీ ఇవ్వాలి సో మీ ర్యాంక్ అనేది హెవీగా ఉన్నట్లయితే అండ్ కొన్ని చూస్ చేసుకున్న ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్కే ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వడానికి ప్రయత్నించండి మీ ర్యాంక్ అనేది అబౌవ్ ట్వంటీ థౌజండ్ ఉన్నట్టయితే అండ్ ఇక్కడ ఉన్న లిస్ట్ టోటల్గా ఎన్ని కాలేజెస్ అయితే ఉంటాయో ఆ కాలేజెస్ అన్నీ కూడా మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టొచ్చు ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే నేను యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ వన్స్ మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ప్లీజ్ సెలెక్ట్ వెబ్ ఆప్షన్స్ అంటూ ఒక లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ దీంట్లో మనకు టోటల్గా ప్రజెంట్ ఎన్ని బీఈడ్ కాలేజెస్ అయితే ఉంటాయో ఆ కాలేజెస్ అనే డిస్ప్లే అవుతాయి అండ్ టోటల్ కాలేజెస్ వచ్చేసి వన్ ఎయిటీ త్రీ ఆర్ వన్ ఎయిటీ ఫోర్ కాలేజెస్ మాత్రమే ఉంటాయి మనకి అండ్ ఆ కాలేజెస్లో మీరు ఏ కాలేజ్ అయితే పెట్టాలనుకుంటారో ఆ కాలేజ్ అయితే సూచ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే నిజామాబాద్ ఉన్న కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే నిజామాబాద్ అనేది నాకు నియర్ బై ఉంటుంది కాబట్టి సో అక్కడ నాకు నియర్ బై ఉన్న కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను దానికోసం ఏంటంటే జస్ట్ ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది మీరు ఏ కాలేజ్కి అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటారో ఆ కాలేజ్ నేమ్ కానీ ఆ కాలేజ్ ఉండే ప్రదేశం కానీ ఆ కాలేజ్ ఉండే మండల్ డిస్టిక్ ఇలా ఏదైనా మనం సెర్చ్ చేయొచ్చు అండ్ ఇక్కడ నేను వచ్చేసి నిజామాబాద్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా మీరు నిజామాబాద్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు నిజామాబాద్లో టోటల్ ఎన్ని కాలేజెస్ అయితే ఉంటాయో ఆ కాలేజెస్ అనేవి మనకు డిస్ప్లే అవుతాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సౌరంగాపూర్ అనే కాలేజ్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఈ విధంగా మీకు మీ నియర్ బై కాలేజెస్ ఏవైతే ఉంటాయో అవి డిస్ప్లే అవుతాయి అండ్ ఇక్కడ మనం నిజామాబాద్ అని టైప్ చేస్తే ఓన్లీ ఇవి మాత్రమే వచ్చాయి కాబట్టి వేరే ఆప్షన్ కూడా మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ చూడొచ్చు ఇప్పుడు టోటల్గా నైన్ కాలేజెస్ అయితే చూపిస్తున్నాయి నిజామాబాద్కి సంబంధించి సో నేను నాకు నియర్ బై ఉన్న కాలేజెస్ అయితే వెబ్ ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాను సో దానికోసం ఏంటి అంటే ఇక్కడ ఉన్న టోటల్ లిస్ట్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి ప్రియదర్శిని కాలేజ్ అండ్ తర్వాత వచ్చేసి రాఘవేంద్ర కాలేజ్ నెక్స్ట్ ఈ విధంగా సో నాకు నిజామాబాద్లో ఏ కాలేజెస్ అయితే ఉన్నాయో ఆ కాలేజెస్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ టోటల్గా శ్రీ సాయి కాలేజ్ ఎండ తృత సద్గురు కాలేజ్ సో ఈ విధంగా నేను టోటల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నాను ఎక్స్ వీక్ క్యాంపస్లో వదిలేసి రిమైనింగ్ కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను వన్స్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకొని యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనం యాడ్ చేసిన కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది మీరు క్లియర్గా చూడొచ్చు టోటల్గా నేను ఇప్పుడు ఫిఫ్టీన్ కాలేజెస్ యాడ్ చేసుకోవడం జరిగింది అండ్ ఇప్పుడు మనకి దీని యొక్క టార్గెట్ ఏంటంటే ప్రియారిటీ ఇచ్చుకోవాలి ఏ కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నారు ఏ కాలేజీకి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నారు మనం ఇప్పుడు డిసైడ్ కావాలి నేను వచ్చేసి ఆర్మూర్లో ఉన్న ప్రియదర్శిని కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకున్నాను సో దానికోసం నేను ఏదైతే ఆ కాలేజ్ ఉంటుందో ఆ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను అండ్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ప్రియదర్శిని కాలేజ్ అనేది సో ప్రియదర్శిని కాలేజ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అండ్ మనం ఏ కాలేజ్కి అయితే ఫస్ట్ ప్రియారిటీ ఎలా అనుకున్నామో ఆ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి జస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేజప్ పైన క్లిక్ చేయాలి సో పేజప్ అనేది వన్ వచ్చే వరకు మీరు ఏ ప్రియారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ప్రియారిటీ వచ్చే వరకు సెట్ చేయాలి సో ఈ విధంగా నేను సో సోషల్ స్టడీస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాను అండ్ ప్రజెంట్ మనకు లిమిట్ అయిపోయింది కాబట్టి టాప్ వన్కి రీచ్ అయింది కాబట్టి ఈ విధంగా అయితే మనకు ఇంటిమేషన్ ఇస్తుంది అండ్ తర్వాత నేను టూ మెథడ్స్కి ఎలిజిబుల్ కాబట్టి సో నేను ఫస్ట్ అయితే సోషల్ స్టడీస్కి అయితే ఫస్ట్ మెథడ్గా చూజ్ చేసుకుంటున్నాను అండ్ ఇన్ కేసు నాకు సోషల్ స్టడీస్లో ప్రియదర్శిని కాలేజ్లో రాలేదు అనుకుంటే ఇంగ్లీష్లో అయినా వస్తుందనే ఉద్దేశంతో ఇంగ్లీష్కి సెకండ్ పొజిషన్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను సో ఈ విధంగా ప్రియదర్శని కాలేజ్కి నేను సెకండ్ పొజిషన్ ఇస్తున్నాను ఫస్ట్ పొజిషన్ వచ్చేసి సోషల్కి ఇచ్చాను సెకండ్ పొజిషన్ వచ్చేసి ఇంగ్లీష్కి ఇచ్చాను సో నాకు అక్కడే చేయాలని ఉంది కాబట్టి ఈ విధంగా మీరు కాలేజెస్ అనేది సెట్ చేసుకోవాలి అండ్ తర్వాత వచ్చేసి శ్రీ రాఘవేంద్ర కాలేజీ సోషల్ స్టడీస్కి నేను థర్డ్ పొజిషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ సెలెక్ట్ చేసుకొని థర్డ్ పొజిషన్ వచ్చే వరకు మూవ్ చేయాలి అండ్ అదేవిధంగా మళ్ళీ శ్రీ రాఘవేంద్ర కాలేజ్కి నేను సో ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి ఫోర్త్ పొజిషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఫోర్త్ వచ్చే వరకు సో మూవ్ అనేది చేయాలి ఇలా టోటల్గా నేను ప్రెజెంట్ సో ఒక కాలేజ్ వచ్చేసి సోషల్ స్టడీస్కి అండ్ సేమ్ కాలేజ్లో ఇంగ్లీష్కి ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ రాఘవేంద్ర కాలేజ్లో సోషల్ స్టడీస్కి మళ్ళీ సేమ్ కాలేజ్లో వచ్చేసి ఇంగ్లీష్కి ఇవ్వడం జరిగింది ఇలా టోటల్గా మనం ఏదైతే లిస్టుకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటామో అలా మీకు నియర్ బై ఉన్న కాలేజెస్ కావచ్చు మీ బెస్ట్ కాలేజెస్ కావచ్చు మీరు ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వాలి అండ్ ఆ తర్వాత నేను అహ్మద్ కాలేజ్కి అయితే నేను ఫిఫ్త్ పొజిషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను సో ఆ కాలేజ్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని నేను ఫిఫ్త్ పొజిషన్కి అయితే తీసుకెళ్తాను సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకొని దీన్ని పేజప్ అయితే చేయాలి సో ఫిఫ్త్ పొజిషన్లో ఈ కాలేజ్ని అయితే నేను ఉంచేస్తున్నాను సో ఈ విధంగా మనం పొజిషన్స్ అనేది సెట్ చేసుకోవచ్చు అండ్ అది నాకు ఇంగ్లీష్ ఉంది కాబట్టి సోషల్ సైన్స్కి సంబంధించి అహ్మద్ కాలేజ్ ఏదైతే ఉంటుందో దానికి నేను సిక్స్త్ పొజిషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను బట్ నేను యాడ్ చేసిన ఆ లిస్ట్లో అహమ్మద్ కాలేజ్ అయితే లేదు కాబట్టి అండ్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ యాడ్ ఆప్షన్స్లోకి అయితే తీసుకెళ్ళాలనుకుంటున్నాను దానికోసం జస్ట్ ఇక్కడ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అండ్ మనం ఏవైతే వదిలేసామో కాలేజెస్ ఆ కాలేజెస్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతాయి ప్రీవియస్లో ఆల్రెడీ మనం కొన్ని యాడ్ చేసాం కాబట్టి అండ్ మళ్ళీ నేను నిజామాబాద్లో ఉన్న కాలేజెస్ని వెతుక్కుంటున్నాను కాబట్టి సో ఈ విధంగా అయితే టైప్ చేశాను సో ఈ కాలేజ్ ఒకటి వదిలేసాను కాబట్టి దీన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకొని మనం పేజ్ డౌన్ పైన క్లిక్ చేసి జస్ట్ యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ వన్స్ ఈ విధంగా మనం కాలేజెస్ యాడ్ చేసుకోగానే రీసెంట్గా యాడ్ చేసిన కాలేజ్ ఏదైతే ఉంటుందో అది లాస్ట్ పొజిషన్లో అయితే ఉంటుంది దీన్ని ప్రజెంట్ సోషల్ స్టడీస్కి నేను ఫిఫ్త్ పొజిషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఫిఫ్త్ పొజిషన్కి అయితే తీసుకెళ్ళాలి సో ఈ విధంగా మీరు కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవడం సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్కి ప్రియారిటీ ఇవ్వడం చేసిన తర్వాత అండ్ లాస్ట్లో వచ్చేసి మనం ఫైనల్గా ఏవైనా కాలేజెస్ నచ్చకపోతే వాటిని రిమూవ్ చేసుకోవాలి సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎన్ని కాలేజెస్కి అయినా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు మీ మెథడాలజీ దేనికైతే ఎలిజిబుల్ ఉంటుందో ఆ మెథడాలజీ చూజ్ చేసుకోండి సో మెథడాలజీ బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మీరు బీఏ బీఎస్ఈ బీఏ బీకామ్ స్టూడెంట్స్ అయినట్లయితే సోషల్ సైన్స్ అనేది మీకు ఫస్ట్ మెథడ్గా చూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సెకండ్ మెథడ్ అనేది కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఇన్ కేస్ ఎంపీసీ స్టూడెంట్స్ అయినట్లు అయితే మీరు మ్యాథ్స్తో వెళ్ళొచ్చు ఫిజిక్స్తో వెళ్ళొచ్చు మీరు ఇన్ కేస్ బయాలజికల్ సైన్స్ ఇక్కడ వచ్చేసి బీజెడ్సీ స్టూడెంట్స్ అయినట్టు అయితే సైన్స్ సైన్స్తో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ ఎంపీసీఎస్ స్టూడెంట్స్ ఉన్నట్టయితే మీరు మ్యాథ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి అండ్ అదేవిధంగా మీరు బీజెడ్సీ స్టూడెంట్స్ అయినట్టు అయితే బయో సైన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి అదర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే మ్యాథ్స్కి మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు సో ఆ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసుకోండి వన్స్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత దీంట్లో ఏదైనా నచ్చిన కాలేజ్ ఉంటే దాన్ని రిమూవ్ చేయాలనుకుంటే సో జస్ట్ ఏ కాలేజ్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నాము ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని అండ్ డిలేట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం టోటల్ కాలేజెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత ఏదైనా నచ్చిన కాలేజ్ ఉన్నట్టయితే ఆ కాలేజీని మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు సో ఉదాహరణకి ఏంటి అంటే ఇక్కడ లాస్ట్లో ఏదో ఒక కాలేజ్ రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు సో ఏ కాలేజ్ అయితే రిమూవ్ చేయాలి అనుకున్నామో ఆ కాలేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవాలి జస్ట్ రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే రిమూవ్ అవుతుంది అండ్ ఈ విధంగా మనం టోటల్ కాలేజెస్కి ప్రియారిటీ అనేది ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా నచ్చిన కాలేజ్ ఉంటే రిమూవ్ చేసుకోవాలి అనుకోకుండా యాడ్ చేసుకున్నట్టే ఉదాహరణకి ఇది రిమూవ్ చేయాలనుకున్నప్పుడు సో ఇక్కడ ట్వంటీ నైన్త్ కాలేజ్ ఏదైతే నీలం సంజయ్ రెడ్డి కాలేజ్ ఉందో అది రిలేట్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఇక్కడ రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ మళ్ళీ మనకు ఒకసారి కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి అండ్ ఈ విధంగా మన వెబ్ ఆప్షన్ ద్వారా కాలేజెస్ యాడ్ చేసుకోవడం యాడ్ చేసుకున్న కాలేజెస్కి ప్రయారిటీ ఇవ్వడం ప్రయారిటీ ఇచ్చిన కాలేజ్లో నచ్చని కాలేజ్ ఉంటే రిమూవ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్పై అయితే క్లిక్ చేయాలి ఇన్ కేసు ఏదైనా చేంజెస్ చేయాలి అనుకుంటే ముందుగానే చేంజెస్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పై అయితే క్లిక్ చేయాలి సో ప్రెజెంట్ అయితే నేను సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ ఆ తర్వాత డూ యూ వాంట్ టు సేవ్ అనేది అడుగుతుంది జస్ట్ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనం ప్రజెంట్ రిఫర్ చేసి పెట్టిన లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ మీరు ఏ డేట్లో ఏ టైంలో ఇచ్చారనే ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా చూసుకోవచ్చు అండ్ ఈ టోటల్గా నేను ప్రజెంట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరిగింది సో ఎందుకంటే నాకు ఫస్ట్ ఫేజ్లోనే సీట్ రాలేదు కాబట్టి సెకండ్ పేజ్లో కూడా వస్తుందో రాదో అనే కాన్ఫిడెన్స్ తోటి ఎక్కువ కాలేజెస్ అయితే పెట్టడం జరుగుతుంది సో మీరు కూడా ఈ విధంగా సో మీ యొక్క ర్యాంకును బేస్డ్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి సో ఇది టోటల్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రాసెస్ వన్స్ మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చడం కంప్లీట్ అయ్యి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ ఫైనల్ సబ్మిట్ ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇన్ కేసు మీరు ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి చేంజెస్ అయితే చేసుకోవచ్చు లేదు ఇక నాకు చేంజెస్ అవసరం అనుకుంటే జస్ట్ ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి సో ఇది మనకు సంబంధించి ప్రజెంట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే విధానం అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది కుదుర్త మిమ్మల్ని షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్